మిత్రుడు రాగానే నాకు నారాయణ గురు గారి పుస్తకం చేతులు పెట్టాను. చాలా ఆనందం, ఎందుకంటే ఈ దైవాలత పబ్లికేషన్స్ ఇద్దరు వేశారు. నారాయణ గురు చరిత్ర అంతా కూడా నేను చదువున్నాను. నిజంగా అందరూ చదవాల్సినటువంటి జీవితం ఆయన. నారాయణ గురు ఒక సంస్కర్త భారతదేశంలో, కేరళలో. ఆయన ఎలాంటి సంస్కరణలకు పిలుపునిచ్చాడు, దేనికి కృషి చేశాడు అనేది తప్పకుండా చదవాల్సింది. ఎందుకు చదవాలి, మనం ఎందుకు చదువుతున్నాం కవిత్వం, మనం ఆహ్వానిస్తున్నాం కాలాన్ని. ఆహ్వానించకపోయినా కాలం ఊరుకోదు, కానీ ఒక మంచి జరగాలని ఆహ్వానిస్తాం. ఒక మంచి జరగాలని సంస్కర్తలు కూడా కోరుకు, మంచి జరగాలని కోరుకుంటున్నాము అంటే ఇంకా చెడు మనల్ని వెంటాడుతుంది. చెడు వెంటాడుతున్నప్పుడు మంచి జరగాలని కోరుకోవడం, అది పంచాంగమైనా కవి సమ్మేళనమైనా ఒక సంస్కృత అయినా చేయాల్సినటువంటి, అయితే ఈ మంచిని ఎలా మనం పొందగలము అనేది సామాజిక ఉద్యమ కార్యకర్తలు చేయాల్సి మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే కవులు కల్పనతో కవిత్వం రాస్తారు. కల్పన అంటే అభూత కల్పన కాదు, ఆశతో కోరుకున్నాం. ఈ జీవితాన్ని ఎలా కూడా కొనసాగించాలని అనుకొని చేసినటువంటి ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్షలను మన అబ్దుల్ కలాం గారు అన్నారే, కలడు తనండి. కలడు తనటమే కాదు, కలలను సాకారం కూడా చేసుకో. కలలను సాకారం చేసుకునే క్రమంలోనే కలడు కట్టాలి. ఇది తిరగేసి చెప్తే కలడు కనకుండా సాకారం చేసుకోవడం ఉండదు, ముందు కలడు కనాల్సింది. అయితే కలడు కని ఆగిపోరాదు, అది సాకారం చేసుకునే దానికోసం ప్రయత్నము కొనసాగాలి. మన జీవితంలో కానీ సమాజంలో కానీ, జీవితము సమాజము వేరువేరుగా ఉండవు, ఈ ఒకదానికొకటి ఆధారపడి అనుబంధమై ఉండని చేస్తుంది. కాబట్టి ఈ సమాజంలో మంచి ఉంటే మనం కూడా మంచివాళ్ళుగా, ఈ సమాజంలో చెడు ఉంటే చెడవాళ్ళు కూడా ఉంటారు. సమాజం అంటే ఏంటి, మళ్ళీ వ్యక్తులే కదా. అంటే మనకు మనం వ్యక్తిగతంగా ఉంటే సరిపోదు. చాలా ఉదాహరణలు మీకు చెప్పొచ్చు. మనం రోడ్డు వెంట పోతూ ఉంటే మనం సక్రమంగా లెక్క ప్రకారము రూల్ ప్రకారం నడిస్తే సరిపోదు. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా రూల్ ప్రకారం నడిస్తే మనకేం ప్రమాదం దాని ఉండదు. అది సమాజం అంటే అందరూ కూడా మనలాగే మంచిని కోరుకునే వాళ్ళు ఉంటే ఈ సమాజం ఇంకా ఇదిగా ఉంటుంది. కానీ ఇట్లా అందరినీ ఆ రకమైన ఆదర్శంగా నిలిపే దానికి ఏది విఘ్నం కలిగిస్తుంది అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏది సమాజం మంచిగా నడవటానికి, మంచిని ఆశించకుండా దాన్ని విఘ్నం చేస్తున్నటువంటి శక్తులు ఏమిటి, వ్యక్తులు ఏమిటి, సంఘటనలు ఏమిటి, లేకుంటే సామాజిక తీరు ఏమిటి అనేది అది గమనించాలి. అది చాలా ముఖ్యమైనది. అందుకోసమే ఉగాది రోజు, ఆది రోజు ఒక సంవత్సరం కాలానికి అసలు ఒక మెట్టు లేక మనం తీసుకునేవి. కాలం తర్వాత ఒకసారి మళ్ళీ వెనక్కి మనం క్లాసుల్లో చదువుకునేటప్పుడు ఒక 10వ తరగతి కాగానే ఒకసారి చూసుకుంటాం మనం ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఏ గ్రేడ్లో ఉన్నాం, ఎంత తెలివిలో ఉన్నాం. ఇంటర్ కాగానే ఒకసారి నెమరు వేసుకుంటాం ఎక్కడున్నాం మనం. అలాగే ఉగాది కూడా ఒక నెమరు వేద్దాం, ఏం గడిచిపోయింది ఏంటి, భవిష్యత్ ఏంటి, వర్తమానం ఏంటి. ఇవి మూడు ప్రతి వ్యక్తికి అవసరం, సమాజానికి కూడా అవసరం. కాబట్టి ఇందాక మేడమ్స్ చదివినటువంటి నాకు చదివినటువంటి కవిత్వంలో ఏదో లేదు, ఉండాల్సింది లేకుండా పోతోంది, సరిగా జరగట్లేదు, సక్రమంగా జరగట్లేదు, అపసవ్యంగా ఉంది, ఈ సవ్యతను మనం సాధించాలి అని కోరుకున్నాను. ఎస్, ఆ సవ్యత మనం సాధించాలి. ఏ సవ్యత లేదా ఉంది, కానీ ఇంకా మనం సాధించాల్సిన సవ్యత సమాజంలో రాలేదు. దానికోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం. ఇది ఉగాది సందర్భంగా మనం తీసుకోవాల్సినటువంటి సందేశం. తర్వాత కవి సమ్మేళనం పెట్టారు మూర్తి గారు చాలా, 10 మంది 20 మంది లేదా 30 మంది కలవటం అనేది గొప్ప సందర్భం. అది చినుకు కానీ మా తెలంగాణ సాహిత్యం కానీ, నేను అందుకోసం అన్నా మూర్తి గారు
సార్ మనం అందరం కలిసి చేద్దాం, ఉగాది అందరికీ ఒకటే కాదు, ఈ కవిత్వం ఆ ఒక్కదాంట్లో చదివితే బాగుంటుందని నేను ఒక ప్రతిపాదన పెట్టాను. సార్ ఇది వేరు వేరు కారణాల రీత్యా ప్రత్యేకంగా చేయాల్సి వచ్చింది, ఇక ముందు చేద్దాం అన్నారు మూర్తి గారు. తప్పకుండా మనం కలిసి చేయాల్సిన కవి ఈ కవి సమ్మేళనమైనా ఇంకో కవి సమ్మేళనమైనా కవి కోరుకునేది ఒక ఒక సమూహపు విధానాన్ని కోరుకుంటాడు. ఏకాకిగా రాయొచ్చు కవిత్వం, కానీ సమూహాన్ని ఆలోచించే కవిత్వం సూచిస్తారు. కాబట్టి ఎవరు ఎక్కడ చదివినా కానీ ఆ ఆకాంక్షను ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆకాంక్షను ఆయన కోరుకుంటాడు. కాబట్టి అందరం కలిసి చేసుకోవాల్సినటువంటి సందర్భం. తెలుగు నేలలో ఉగాది అంటే అన్నీ కూడా మనం కవి సమ్మేళనాలకు, కవుల యొక్క కోరికలకు ఒక సమీక్షకు ఒక పెద్ద సందర్భం ఇస్తాం. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ వచ్చేసి ఈ రకంగా కలిసి ఒక కళని మనం కలబోసుకోవడం అనేది చాలా మంచి సంప్రదాయం, మంచి సందర్భం. ఇందుకు మీరందరూ కూడా సహకరించినందుకు, వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి కవిత్వం విన్న తర్వాత నాకు కూడా కవిత్వం చదవాలని అనిపించింది. అయితే నేను కాలం గురించి రాసింది. కాలం అంటే ఉగాది సంవత్సరమే కదా, కాలాన్ని గురించి ఒకసారి కాలపు రెక్కను అలా తెరిచాను అంతే, కాలపు రెక్కను అలా తెరిచాను అంతే, నా రెప్పలంటుకున్న దృశ్యాలెన్నో ఒక్కొక్కటి అలల్లా ఎగిరి పడుతున్నాయి. ఏం చూశావు, ఏం చేశావు, ఏం మోసావు, ఏం చూశావు, ఏం చేశావు, ఏం మోసావు, ఏ ప్రశ్నకి సమాధానం రాయలేని బలహీన విద్యార్థి, తన పనిలో తాను పడిపోయిన ప్రవాహాన్ని, తన పనిలో తాను పడిపోయిన ప్రవాహాన్ని చేతుల్లోకి తీసుకోపోయా, ఏం తెలుస్తుంది నాకు, జారిపోయిన చేపపిల్ల లాంటి జీవన ఘటనలు తప్ప, జారిపోయిన చేపపిల్లల లాంటి జీవన ఘటనలు తప్ప. అంటే మనం ఆలోచిస్తే వెనక్కిపోయి ఏవో సంఘటనలుగా మనకు కనిపిస్తుంది. నన్ను రోజు మోస్తున్న నేలపై ప్రణమిల్లి ప్రాధేయపడ్డ, కొద్దిగా అయినా చెబుతుందేమో అని, నివసిస్తున్న గదిగోడల ఓడగా చూశా, అవి దాచుకున్న జ్ఞాపకాలేమైనా దొరకచ్చు, దశాబ్దాలుగా నాతోనే నిశ్శబ్దంగా అల్మారాలో చలిస్తున్న పుస్తకాల పాదాలు కడిగి తలపై చదువుకున్నాను, ఒక్క గతానుగత సారాన్ని మెదడు పొరలపై విప్పుతుందేమో, చేతిని ముఖంపై పెట్టి తరుముకుంటే ఖర్చు చేసిన ఖాతాలోని ఖాళీ తనపు కరుకు ముడత ముదిమి తంబోరడా నోరు తెచ్చింది, వెతుకుతూ వెతుకుతూ కుత కుత ఉడుకుతూనే ఉన్నాం, దేనికోసమో ఎందుకోసమో ఎవరికోసమో బతకటం ఆపలేదు, అదే బతుకయ్యింది, బతుకంటే కాలపు లాగలకు తగిలించిన చక్రాలుగా దొల్లిపోవటమా, బిగించిన పద్యాలకు ఛందస్సులా ఊడిపోవటమా, నాలుగు గీతల నడుమ నాలుగు గోడల మధ్య నలుగురు నడకలలో ఆలోచనను సరించుకోవటమా, పూసి రాలిన పువ్వు ముఖాన్ని పలకరించినట్లుగానే, పూసి రాలిన పువ్వు ముఖాన్ని పలకరించినట్లుగానే ముగిసిన పుస్తకంలోని చివరి వాక్యాన్ని మళ్ళీ ఎవరు చదువుతారు, అంతే అంతే
మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. జవాబుల జేబులన్నీ ప్రశ్నలతోనే నిండి ఉంటాయి. అందుకే నువ్వు చిగురుస్తున్న మొక్క వైపే చూడు, నువ్వు చిగురిస్తున్న మొక్క వైపే చూడు. ఉదయిస్తున్న దినకరుణ్ణి వెంటాడు, పసిబాలుని పచ్చిపాల వాసన కను. నువ్విక నిత్యనూతనమై బతుకు గుమ్మాన్ని దాటు, తలుపులు తెరుచుకున్న లోకపు గీతంలోకి నీవైన కొన్ని అక్షరాలని అర్పించు. ధన్యవాదాలు.